మనం ఏబిఎన్ విజువల్స్ లో చూడొచ్చు, మంజీరా నదిలో చిక్కుకున్న ఐదుగురిని వారం రోజుల కిందట హెలికాప్టర్ సహాయంతో బయటకు తీసిన సంఘటన మరొక ముందే మరో నలుగురు జాలర్లు చిక్కుకున్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం హనుమాన్ బండల వద్ద మంజీరా నదిలో చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు బండరాళ్లపై నిలబడి ఉన్నారు. నిన్న సాయంత్రానికి మంజీరా వరద ఉధృతి తగ్గడంతో నలుగురు జాలర్లు చేపల వేటకు వెళ్లారు. అయితే సింగూరు నుంచి నీరు వదలడంతో మంజీరా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నలుగురు మంజీరాలో చిక్కుకున్నారు. కొల్చారం మండలం కిస్టాపూర్ మెదక్ పట్టణానికి చెందిన నలుగురు అక్కడికక్కడే చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న వెంటనే హనుమాన్ బండలకు చేరుకున్నారు రెవెన్యూ పోలీస్ అధికారులు. మెదక్ రూరల్ సీఐ పాలవెల్లి బాధితులతో ఫోన్లో మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు. సాయంత్రంలోగా ఒడ్డుకు తీసుకొస్తామని ఆయన అన్నారు. ఈలోగా ఆహారం అందించేందుకు యత్నిస్తున్నారు. మంజీరా నది ప్రవాహంలో కొంతమంది జాలర్లు చిక్కుకుపోయారు మెదక్ జిల్లాలో. అయితే ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుభాష్ నడికి తెలుసుకుందాం. సుభాష్, విజయ చంద్రిక, ఈరోజు చేపల వేటకు వెళ్లిన అంటే మెదక్ జిల్లాలో చేపల వేటకు వెళ్లిన నలుగురు జాలర్లు ఆ మంజీరా నదిలో చిక్కుకుపోయిన సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా వీళ్ళు కుల్చారం మండలానికి చెందిన కృష్ణాపూర్ గ్రామస్తులు. ఈ దుంపల ఎల్లం అనే వ్యక్తి ఒక అతను, ఆ యాదగిరి అనే అతను, ఇద్దరు కూడా దుంపలపల్లి గ్రామస్తులు. తర్వాత మెదక్ పట్టణానికి చెందిన స్కైలాబ్ అనే వ్యక్తి, నాగరాజ్ అనే వ్యక్తి, ఈ నలుగురు కూడా నిన్న రాత్రి నిన్న సాయంత్రం చేపల వేట కోసమని నిన్న మంజీరా నదిలోకి వెళ్తారు. అయితే నిన్న వరద ఉధృతి కాస్త తక్కువగా ఉన్న సమయంలో వీళ్ళు ఆ వైపుకు వెళ్లిన పరిస్థితి ఉంది. సో నిన్న రాత్రి సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని వదలడంతో వీళ్ళు అవతల పక్కకు చిక్కుకున్న పరిస్థితి ఉంది. సో వీళ్ళు ఫోన్ల ద్వారా అధికారులను కొంతమంది సంప్రదించడం ద్వారా వీళ్ళు అక్కడ చిక్కుకున్నట్టుగా తెలిసింది. సో అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సో ప్రస్తుతానికైతే వాళ్ళని రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు రెవెన్యూ సిబ్బంది కానీ అటు పోలీసు సిబ్బంది కానీ అక్కడికి చేరుకొని పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో 4-5 రోజుల క్రితమే ఇదే మంజీరా నదిలో 5 జాలర్లు చిక్కుకున్న పరిస్థితి అయితే మనకు తెలుసు. అప్పుడు హెలికాప్టర్ సాయంతో వారిని రక్షించిన పరిస్థితి ఉంది. సో ఈ వరద ఉధృతి సాయంత్రానికి తగ్గినట్టయితే నేరుగా వారిని బయటకు తీసుకురావడానికి అయితే అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. లేదు అంటే మళ్ళీ హెలికాప్టర్ ద్వారా కానీ వారిని ఇక్కడ ఈ ఒడ్డుకు తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే అధికారులు ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి ఉంది. విజయ చంద్రిక, రైట్. సుభాష్, థ్యాంక్ యూ.